వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ కుకరీ షో. ఆహా, ఏమి రుచి! అదిరిపోయే రుచులు, అమోఘమైన వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న మీ అభిమాన వంటల కార్యక్రమం ఆహా ఏమి రుచికి స్వాగతం, సుస్వాగతం. ఏంటి ఈ ప్రోగ్రామ్ లో లాస్ట్ ఇయర్ వచ్చింది అనుకుంటున్నారు కదా, మీరు చూసేది కరెక్టే. ఈ రోజు నుంచి అంజలితో పాటు నేను కూడా మీ చేత ఆహా ఏమి రుచి అనిపించబోతున్నాను. మరి మీరు నన్ను కూడా ఆదరిస్తారు కదా. మరి ఇవాళ ఆహా ఏమి రుచి లో పార్టిసిపేట్ చేయడానికి మన స్టూడియోలో మనతో పాటున్నారు నందిని గారు, నవీన గారు. మరి వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళు చేయబోతున్న ఆ టేస్టీ రెసిపీస్ ఏంటో తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి. హలో నవీన గారు. హలో, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? గృహిణి అండి. గృహిణి అంటే హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంటే ఇంట్లో బోల్డ్ అంత పని, ఇంకా బోల్డ్ అంత వంటలు వచ్చింటాయి కదా మీకు. వచ్చండి. ఓకే, సో యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కి ఎలా వచ్చారు మీరు ఆహా ఏమి రుచికి? గ్రీన్స్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ షాప్ ద్వారా వచ్చాము. సో అక్కడ మేము ఇట్లా కాంటెస్ట్ పెట్టాము, సో అక్కడికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడికి వచ్చారండి. అవునండి. సో వెరీ గుడ్. సో ఏ వంట చేయబోతున్నారు ఈరోజు? త్రివర్ణ రోటీ అండి. త్రివర్ణ రోటీ. సో త్రివర్ణ రోటీ అంటే త్రీ అంటే త్రీ. ఇందులో ఈ రోటీలో ఏముంటాయి ఆ త్రీ? సో తెలుసుకోవాలి కదా. సో ఈ త్రివర్ణ రోటీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి. త్రివర్ణ రోటీకి కావాల్సిన పదార్థాలు బీట్రూట్, పాలకూర, క్యారెట్, గోధుమ పిండి, పంచదార, నువ్వులు, ఉప్పు, నూనె, నెయ్యి. త్రివర్ణ రోటీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సో నవీన గారు, ఎలా తయారు చేయాలి? ఫస్ట్ ఏంటి ప్రాసెస్? ఫస్ట్ మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. మిక్సింగ్ బౌల్ తీసుకోవాలా? ఓకే. సో ఈ బౌల్లో ఏం వేసుకోవాలి? అది క్యారెట్ పేస్ట్, బీట్రూట్. ఓకే, సో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేశారు. క్యారెట్ పేస్ట్, బీట్రూట్ పేస్ట్, అలాగే పాలకూర పేస్ట్. ఓకే, యాక్చువల్గా త్రివర్ణ రోటీ అనగానే ఇందులో క్యారెట్ ఉంది, బీట్రూట్ అని యాక్చువల్గా స్వీట్ ఐటమ్ అనుకున్నాను. ఇది స్వీటా? స్వీట్ కాదండి, రోటీ. ఇది పిల్లలు క్యారెట్ అలాంటివి తినడానికి ఇష్టపడరు కదా, అందుకనే ఇలా ప్రేమ చేశాను నేను. అంటే మీరు స్వీట్ స్వీట్ గా మాట్లాడుతున్నారు, మెల్లిగా నిదానంగా మాట్లాడుతున్నారు కదా, సో స్వీట్ ఐటమ్ చేస్తున్నారేమో అనుకున్నాను. ఓకే, సో ఇవన్నీ పేస్ట్ అయితే రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఏం చేయాలి? క్యారెట్ పేస్ట్ తీసుకుందాం ఫస్ట్. అంటే దీంట్లో డైరెక్ట్ పేస్ట్ తోటే మనము మిక్స్ చేసుకోవాలి, వాటర్ అవి వేయకూడదు. ఓకే, మిక్సింగ్ బౌల్ లోకి క్యారెట్ తీసుకున్నాం కదా. సో క్యారెట్ తర్వాత నెక్స్ట్ ఇంకేం తీసుకోవాలి? ఇప్పుడు కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్. ఓకే, సో క్యారెట్ పేస్ట్ తీసుకున్న తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాము. ఒక హాఫ్ స్పూన్ షుగర్. సో షుగర్ ఎందుకు యాడ్ చేయాలి? ఇది స్వీట్ ఐటమ్ చపాతీ ఎక్కువ టైం వరకు మనకి ఫ్రెష్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, కొంచెం షుగర్ యాడ్ చేస్తే చపాతీ ఎక్కువ టైం వరకు ఫ్రెష్ గా టేస్టీగా ఉంటుందట. కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా కావాలి. ఆయిల్? సో ఈ ఆయిల్ ఎంత యాడ్ చేయాలి? ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్. తర్వాత మనం గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. దానికి సరిపడినంత మనం చపాతీ ఒత్తుకోవడానికి అనువుగా. ఓకే ఓకే, ఎన్ని చపాతీలు చేసుకుంటున్నాం దాన్ని బట్టి మనం క్వాంటిటీలు మనమే డిసైడ్ చేసుకోవచ్చు. మరీ మెత్తగా కాకుండా, మరీ ఇదిగా కాకుండా మనం చపాతీ చేసుకునే వీలుగా కలుపుకోవాలి. ఓకే ఓకే, సో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయొచ్చా లేకపోతే? వాటర్ అవసరం లేదండి, ఆ క్యారెట్ తడితోటి మనకు ముద్ద వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో క్యారెట్ పేస్ట్ లోనే మనం గోధుమ పిండి యాడ్ చేసుకుని మనం చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఇలా తయారు చేసుకోవాలండి. ఇలా అన్ని పాలకూర, క్యారెట్ అన్ని ఇలానే తయారు చేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అంటే సెపరేట్ సెపరేట్? ఇప్పుడు క్యారెట్ దేనికది? అచ్చా, అంటే క్యారెట్ ఇప్పుడు ఎలా చేసుకున్నారు? ఇప్పుడు అలాగే బీట్రూట్ పేస్ట్ అలాగే పాలకూర పేస్ట్ తో మనం చపాతీ ఉండేలాగా తయారు చేసుకోవాలి. ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఆల్రెడీ మనం పాలకూర చపాతీ పిండితో ఇలా చపాతీ పిండి లాగా తయారు చేసుకున్నాం కదా, సో బీట్రూట్ తో కూడా అలాగే తయారు చేసుకున్నాం. సో బీట్రూట్ తో ఎలా తయారు చేసుకున్నాం చూపిస్తారా? ఇలాగా
బీట్రూట్ తో ఇలా ఉండేలాగా తయారు చేసుకున్నాం. సో వీటితో ఇప్పుడు మూడు చపాతీలు చేస్తారనమాట. సో బీట్రూట్, క్యారెట్ అలాగే పాలకూర. ఓకే, త్రీ డిఫరెంట్ రోటీస్, త్రివర్ణ రోటీ కదా, ప్రిపేర్ చేద్దామా? ఓకే అండి. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చపాతి పీఠ కావాలి అండి. పెనం పెట్టేసాం. ఓకే ఓకే, చపాతి ప్రిపేర్ చేద్దాం. ఓకే, సో క్యారెట్ పేస్ట్ తో చేసింది ఫస్ట్ ఆ చపాతీ నుంచి కొద్దిగా తీసుకున్నారు. ఓకే, హిందీ చపాతి చాలా డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్, పిల్లలు ఇలా అయితేనే ఇష్టపడతారని. ఓకే ఓకే, రొటీన్ గా చేస్తే సరిగ్గా తినారు కదా వాళ్ళు. మెయిన్ పిల్లల్ని ఉద్దేశించి చేస్తున్నాను నేను. ఓకే, అంటే మిడిల్ లో క్యారెట్ పేస్ట్ దాంతో పెట్టి మళ్ళీ మళ్ళీ మధ్యలో వచ్చేసి పాలకూర దాంతో పెట్టారు. పాలకూర లాస్ట్ తో బీట్రూట్ తో ఫినిషింగ్ అన్నమాట. ఇలా చూస్తుంటేనే కలర్ఫుల్ గా ఒక స్వీట్ ఐటమ్ లా అనిపిస్తుంది. త్రీ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కదా. స్వీట్ లైక్ కానీ టేస్ట్ లో బాగుంటుందండి. ఓకే, ఫస్ట్ ఇలా నువ్వుల్లో అద్దుకోవాలి. సో నువ్వులు మామూలు నువ్వులు అంటే వేయించిన? లేదండి లేదండి, మామూలు. ఓకే, పచ్చి నువ్వుల్లోనే మనం అట్లా డిప్ చేసాము. డిప్ చేసి కాస్త ఇలా అంటే విడిపోకుండా ఉంటాయి అవి. ఓకే ఓకే, సో నువ్వులు ఎందుకు యాడ్ చేసా అంటే పండు కిందలు తగులుతూ ఉంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది, కాల్షియం ఉంటుంది కదా. సో ఎలా అయితే అరేంజ్ చేశారో చపాతీలో, సో అలాగే త్రీ డిఫరెంట్ షేడ్స్ అలాగే ఉంటాయి. అలాగే ఉంటాయి. చపాతి వేశారు కరెక్ట్, త్రీ డిఫరెంట్ కలర్స్ చూడండి. మధ్యలో ఎల్లో ఉంది, దాని తర్వాత చుట్టూ గ్రీన్, దాని తర్వాత పర్పుల్ కలర్ లో. సో ఎల్లో కలర్ వచ్చేసి క్యారెట్, మళ్ళీ గ్రీన్ కలర్ వచ్చేసి పాలకూర, అలాగే లాస్ట్ లో వచ్చేసి బీట్రూట్. బీట్రూట్ అంటే చాలా మంది తినరు, కొంచెం చేదుగా ఉంటుంది అని చెప్పేసి పిల్లలు అస్సలు తినరు. కానీ ఇందులో మనం మాయం చేసి పెట్టేసాం అనుకోండి, తెలియకుండా తినేస్తారు కదా. ఓకే, సో దట్టు ఇంకా కలర్ఫుల్ గా ఉంది కాబట్టి చిన్న పిల్లలు ఇది చపాతి మామూలు చపాతి కాదు, ఇది ఇందులో ఏదో ఉంది అని చెప్పేసి తింటారు. చిన్న పిల్లలకి నచ్చే విధంగా ఉంది, చాలా కలర్ఫుల్ గా. ఇంకో కలర్ వేరియేషన్ తో, ఇంకో డిజైన్ లో చేంజ్ తో వేరే. ఓకే, అంటే ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ కూడా, అంటే మధ్యలో ఎల్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అరేంజ్ చేస్తారనమాట. సరే, అంటే ఫస్ట్ బీట్రూట్ పిండి తీసుకున్నారు. అవునండి, చిన్న ఇలా రోల్స్ చేసుకోవాలి, చిన్న చిన్నవి. ఓకే ఓకే, ఇది ఎప్పుడు తిప్పాలో చెప్పండి. సో ఇవి చిన్న చిన్న రోల్స్ ఎందుకు చేసుకుంటున్నాము? క్యారెట్ దాని ఇది వేరే డిజైన్ వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా రౌండ్ సర్కిల్స్ లా వచ్చింది కదా. ఓకే, ఇది వేరే వస్తుంది. సో బీట్రూట్ పిండి తీసుకొని మిడిల్లో వచ్చేసి పాలకూర పిండి పెట్టారు, మళ్ళీ చుట్టూ వచ్చేసి క్యారెట్ పిండితో చక్కగా డిజైన్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి? నెయ్యి పెట్టాలండి. సో నెయ్యి, ఓకే. సో ఇందులో ఆయిల్ యాడ్ చేయట్లేదు యాక్చువల్లీ, అంటే ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు. ఇది పిల్లల్ని ఉద్దేశించి చేస్తున్నాను కాబట్టి నెయ్యి అయితే టేస్ట్ గా ఉంటుంది వాళ్ళకి. ఓకే, మెమరీ పవర్ కూడా పెరుగుతుంది అని. సో నెయ్యి తింటే మెమరీ పవర్ పెరుగుతుంది చిన్న పిల్లలు. నేను చిన్నప్పుడు తింటే బాగుపడేదాన్ని. సో త్రివర్ణ రోటీలు ఏంటంటే త్రీ డిఫరెంట్ కలర్స్ తో పాటు త్రీ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. క్యారెట్, బీట్రూట్ అలాగే పాలకూర, ఇవి హెల్త్ కి చాలా మంచిది. సో అందుకే నవీన గారు ఈ రోజు ఈ ఐటమ్ ని మనకి ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు. సో ఇది ప్లెయిన్ గా ఎలానే తింటే బాగుంటుందా, లేకపోతే దీని కాంబినేషన్ లో ఏమైనా చట్నీస్ అలాగా ఉంటాయి? ఏ వెజిటేబుల్స్ తోటైనా తినొచ్చు. ప్లస్ నేను మాత్రం రాజ్మా కర్రీ ప్రిపేర్ చేస్తే. ఓ, రాజ్మా కర్రీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. అవునండి, వావ్, థ్యాంక్ యూ. ప్లేట్ ఇవ్వండి. ఓకే, సో అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో, అంటే డిఫరెంట్ గా ఇందాక ఇచ్చిన మోడల్ వేరు, ఇప్పుడు ఈ రోటీకి ఇచ్చిన డిఫరెంట్ డిజైన్ వేరు, చాలా కలర్ఫుల్ గా ఉంది. సో ఇంకొక రోటీ ప్రిపేర్ చేశారు. టూ రోటీస్ చేశారు వేడి వేడిగా రాజ్మా కర్రీతో. చాలా బాగుంది చూడడానికి, కలర్ఫుల్ గా ఉంది, హెల్దీ ఫుడ్ కూడా. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాలి అంటే ముందు త్రివర్ణ రోటీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. త్రివర్ణ రోటీకి కావాల్సిన పదార్థాలు బీట్రూట్, పాలకూర, క్యారెట్, గోధుమ పిండి, పంచదార, నువ్వులు, ఉప్పు, నూనె, నెయ్యి. త్రివర్ణ రోటీ తయారు చేసే విధానం, ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు క్యారెట్ పేస్ట్ను తీసుకుని కొద్దిగా ఉప్పు, నూనె, ఒక స్పూన్ పంచదారను వేసి గోధుమ పిండి వేసుకుని నీళ్లు కలపకుండా చపాతి పిండిని రెడీ చేసుకోవాలి. ఇలాగే బీట్రూట్ పేస్ట్, పాలకూర పేస్ట్తో
చపాతీ పిండిని రెడీ చేసుకుని 3 రకాల చపాతీ పిండిలతో మనకిష్టమైన కలర్స్తో చూపించిన విధంగా చపాతీలు చేసుకుని నువ్వులలో అద్దుకుని మరలా చపాతీ చేసుకుని పెన్నంపై వేసి పైన నెయ్యి వేసుకుని 2 వైపులా దోరగా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని రాజ్మా కర్రీతో సర్వ్ చేసుకుంటే చిన్నపిల్లలు అంతింగా ఇష్టపడితేనే హెల్దీ రోటీ త్రివర్ణ రోటీ రెడీ. త్రివర్ణ రోటీకి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. సో రెడీ, త్రివర్ణ రోటీ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. పక్కా, ఎందుకంటే చాలా కష్టపడి చేశారు, ఇష్టంతో కష్టంతో చేశారు. యాక్చువల్గా 2 చాలండి, నాకు సరిపోతాయి అన్నాను. లేదు లేదు, ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా డిజైన్స్ చూపిస్తానని చాలా ప్రిపేర్ చేశారు. వద్దు వద్దు అంటున్నా ఇంకొక మోడల్ కూడా చేశారు. సో చూడండి ఎంత చక్కగా, ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కదా. సో అన్ని రకాల డిజైన్స్ చూపిస్తానన్నారు. చాలండి, ఈ 2 చాలు, ఈ 2 టేస్ట్ చేసి చెప్తాను. బట్ మీరు చాలా ఇష్టంతో చేశారు కాబట్టి నా కోసం నేను టేస్ట్ చేసి చెప్తాను. ఓకే ఓకే, రాజ్మా కర్రీతో టేస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏ వెజిటేబుల్ కర్రీ అయినా బాగుంటుందట, బట్ రాజ్మా కర్రీతో అయితే కాంబినేషన్ అయితే బెస్ట్ అంటున్నారు. చాలా బాగుంది. ఇందులో మనం బీట్రూట్ యాడ్ చేసాం, క్యారెట్ యాడ్ చేసాం, ఇంకా పాలకూర యాడ్ చేసాం. ఇందులో ఎక్కడ తెలియదు, అంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంది. మామూలు చపాతి తిన్నట్టు లేదు, డిఫరెంట్గా ఉంది. బట్ ఎక్కడైనామా బీట్రూట్ చేదుగా కానీ అట్లా అస్సలు లేదు, చాలా టేస్టీగా ఉంది. ఇంకా నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు మనం వేయించినప్పుడు ఇరుపక్కల కొంచెం వేగుతాయి కదా, ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ పంటికి తగిలితే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది విత్ రాజ్మా కర్రీ. థ్యాంక్ యూ. సో ఈ సందర్భంగా ఫుడ్ అయితే చాలా టేస్టీగా చేశారు, ఒక చిట్కా చెప్తారా మా కోసం? ఓకే అండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్ సంబంధించిన టిప్ చెప్తున్నాను. సుగంధ పాల వేళ్ళు 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. 1 గ్లాస్ వాటరు 10 మినిట్స్ మరిగించాలండి. గోరువెచ్చగా అయిన తర్వాత కండ చక్కెర కలుపుకొని తాగాలండి, వడదెబ్బ నుంచి రిలీఫ్ ఉంటుంది. ఓకే అండి, చాలా చక్కటి టిప్ చెప్పారు. యాక్చువల్గా ఈ సుగంధ పాలవేలు అంటే చాలా మందికి తెలియదు, బట్ చాలా మంచి టిప్ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే నవీన గారు, టేస్టీ ఫుడ్ నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకొక ఐటమ్ ఏం చేస్తున్నారు? మా ఫ్రెండ్ చేస్తుందండి. మీరు చేయట్లేదు, మీ ఫ్రెండ్ చేస్తుంది. ఓకే, మీ ఫ్రెండ్ పేరేంటి? నందిని అండి. ఓకే, సో నందిని బాగా చేస్తుందా? బాగా చేస్తుంది. మీ అంత బాగా చేస్తుందా, మీకంటే బాగా చేస్తుందా? మీకు టేస్ట్ చూసి చెప్పాలి. ఓకే, అయితే నందిని పిలిచేయండి. ఓకే నందిని. నందిని, హాయ్. నందిని, హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్, వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. థాంక్ యూ. సో నందిని చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరు పాపలు. ఓకే ఓకే, ఒక పాప జస్ట్ 2 ఇయర్స్ ఓల్డ్, ఇంకో పాప 4 ఇయర్స్ ఓల్డ్. సో ఇంట్లోనే ఉంటున్నాను. సరే, ఈ రోజు మా కోసం మీరు ఏ రెసిపీ చేస్తున్నారు? నేను రష్యన్ సాలడ్ విత్ పాస్తా చేస్తున్నానండి. వావ్, రష్యన్ సాలడ్ విత్ పాస్తా. సో నందిని గారు, రష్యన్ సాలడ్ విత్ పాస్తా, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ష్యూర్ అండి. రష్యన్ సలాడ్ విత్ పాస్తాకు కావాల్సిన పదార్థాలు: పాస్తా, బీన్స్, పచ్చి బఠానీలు, మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్, గార్లిక్ విత్ పెప్పర్ మైనీ, ఆలు, క్యారెట్, బీట్రూట్, ఉప్పు. రష్యన్ సాలడ్ విత్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు దాని ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో నందిని, ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ మనం పాస్తా ఉంది కదా, ఇది తీసుకొని బాయిల్ చేసుకోవాలి. అలాగే మనము బీన్స్ కూడా రా తినలేము కదా, కొంచెం దీన్ని కూడా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని మనం ఈ 2 బాయిల్ చేద్దాం. ఓకే ఓకే, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి వాటర్ పోసుకోవాలి. అందులో కొద్దిగా బీన్స్ బాయిల్ అయ్యేంత అయితే సరిపోతుంది. ఓకే, ఇందులో మళ్ళీ ఇది కూడా ఆన్ చేసుకుని మన ఇందులో పాస్తా బాయిల్ చేసుకోవాలి. ఓకే, 2 స్టవ్ ఒకటేసారి, 2 అయిపోతుంది కదా, ఈలోగా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇది కూడా పెట్టుకొని ఇందులో కూడా పాస్తా బాయిల్ చేయడానికి సరిపడా వాటర్ పోసుకుందాము. ఓకే, సో పాస్తా కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వాటర్, ఎక్కువ వాటర్ వేయాలి. ఇది ఫస్ట్ వాటర్ బాయిల్ అవనియాలి. 2 బాయిల్ అయ్యాక ఇందులో పాస్తా వేయాలి. పాస్తా బాయిల్ అవడానికి 5-6 మినిట్స్ పడుతుంది.
సో ఇరుపక్కల స్టవ్ ఆన్ చేసేసుకుని కడాయిలు పెట్టేసుకున్నాం, వాటర్ కూడా బాయిల్ అయిపోతున్నాయి. సో ఇందులో ఏమేయాలి, ఇందులో ఏమేయాలి? ఇందులో మనం పాస్తా వేసుకుందాము. ఓకే ఓకే. ఇది పాస్తా మనకి బాయిల్ అవడానికి 5 to 6 minutes టైం పడుతుంది. అలాగే మనం బీన్స్ కూడా ఇందులో వేసేసుకుని ఓకే బాయిల్ చేసుకుందాం. ఇది జస్ట్ హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఓకే, ఈలోగా మనం ప్రిపరేషన్ చేసుకుందాం సలాడ్ మిక్స్ చేయడానికి. ఓకే, బౌల్ అందించరా, చిన్న బౌల్. చిన్న బౌల్. ఇందులో ఇప్పుడు మనం ఇది మయోనీస్ ఉంది కదా, ఇది వేసుకుందాం. నేను తీసుకున్నది గార్లిక్ విత్ పెప్పర్ మయోనీస్. ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇది బేసిక్ గా వెజిటబుల్ ఆయిల్స్ అవన్నీ ఉంటాయి, మనకి ఈజీలీ సూపర్ మార్కెట్ లో ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది. ఇందులో చాలా వేరియేషన్స్ వస్తాయి అన్నమాట, మన టేస్ట్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇందులో ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి? ఇప్పుడు నేను తీసుకుంది గార్లిక్ విత్ పెప్పర్. ఓకే, గార్లిక్ విత్ పెప్పర్ మయోనీస్ వేస్తున్నారు. ఓకే, సో ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? ఇది 2 tablespoons తీసుకోవాలండి. సో నేను ఇది బౌల్ లో వేసేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ అండి ఇది. ఓకే ఓకే, ఈ ఫ్రెష్ క్రీమ్ బదులు మనకి వద్దు అనుకుంటే కర్డ్ ఉంటుంది కదా, కొంచెం థిక్ గా ఉన్న కర్డ్ ని ఇట్లా స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకుని అదైనా వేసుకోవచ్చు. ఒకవేళ ఫ్యాట్ ఉంటుంది వద్దు అనుకుంటే మాత్రం అది కూడా చేయొచ్చు. ఓకే, సో ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేద్దాము. సో మైనీని క్రీమ్ని ఫ్రెష్ క్రీమ్ని బాగా మిక్స్ చేసుకోవాలి. రెండు కలిసిపోయాక మనం ఈ వెజిటేబుల్స్ బాయిల్ అయ్యాక అన్ని కలిపి బౌల్ లో మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఫర్త్. సో ఇవి బాయిల్ అయ్యేలోగా ఇవన్నీ అందులో వేసేసుకుందాం బౌల్ లో. పెద్ద బౌల్ సో క్రీమ్ ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్. సో ఇందులో ఎక్కువ పర్సంటేజ్ మనం ఆలు వేసుకుంటాం. ఇది ఉడుకు పెట్టుకోవాలన్నమాట, పొటాటో. ఇది ఎక్కువ బాగా బాయిల్ చేయద్దు, నార్మల్ గా బాయిల్ చేయాలి. అంటే మనం క్యూబ్స్ గా కట్ చేయగలగాలి, అలాగా రావాలి. ఓకే, ఫస్ట్ ఇది వేసేద్దాము. ఓకే, దాని తర్వాత క్యారెట్స్ వేద్దాము. సో క్యారెట్స్ కూడా పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకున్నారు. సో క్యారెట్స్ వేసుకున్నాము. ఇది గ్రీన్ పీస్ అండి. గ్రీన్ పీస్ కూడా హాఫ్ బాయిల్ చేశాను, ఎందుకంటే ఇది ఆఫ్ సీజన్ కదా. అదే సీజన్ అయితే ఫ్రెష్ గ్రీన్ పీస్ దొరికితే అవే వేసేయచ్చు మనం. ఓకే, ఇవి కూడా కొంత వేసుకున్నాము. దెన్ ఇందులో కొద్దిగా పెప్పర్. మనకి ఇది చప్పగా ఉండకుండా కొంచెం స్పైసీగా కావాలంటే పెప్పర్ వేసుకుంటే స్పైస్ బాగుంటుంది. సో కొద్దిగా పించ్ ఆఫ్ పెప్పర్ కూడా యాడ్ చేశారు. ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం. ఓకే ఓకే ఓకే, ఇవన్నీ కొంచెం మిక్స్ చేస్తున్నాను. సో నందిని గారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తారా? ఇప్పుడు మనం ఇది బాయిల్ చేసుకున్నాం కదా బీన్స్, అలాగే పాస్తా కూడా బాయిల్ చేసి ఆఫ్ చేసుకున్నాము. ఈ రెండు కూడా మనం కొంచెం చల్లార్చుకొని సలాడ్ లో వేసుకోవాలి. వేడిగా ఉంటే అంత టేస్ట్ గా ఉంటుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఈ బీన్స్ యాడ్ చేద్దాం. ఇందులోకి వాటర్ లేకుండా వేయాలి. తర్వాత పాస్తా కూడా వాటర్ లేకుండా తీసుకోవాలి మనం. ఓకే, ఇది యాక్చువల్లీ పాస్తా వేస్తున్నాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా మైల్డ్ గా ఉంటుంది, ఎక్కువ స్పైసీ ఉండదు, అలాగే హెల్దీ కూడా. అన్ని వెజిటేబుల్స్ అది మనం ఫుల్ బాయిల్ చేయట్లేదు కదా. ఇది ఈ మధ్య బాగా పెళ్లిళ్ళలో అలాగా కూడా ఫంక్షన్స్ లో సలాడ్ పెడుతున్నారు. సో ఇది చాలా సింపుల్, మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసాం కదా మనం, ఇది కూడా మయోనీస్ అది మయోనీస్ అండ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాం కదా, సో అది కూడా మిక్స్ చేస్తున్నాం. సో మీరు ఇట్లా ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు? ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, ఇది అంతా బాగా మిక్స్ చేసాం కదా, ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే, సర్వింగ్ ప్లేట్ లోకి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, అసలు మనం ఏమి చేయలేదు, జస్ట్ బీన్స్ బాయిల్ చేసాము, అలాగే పాస్తా బాయిల్ చేసాము అంతే. ఇవన్నీ మనం ప్లేట్ లోకి తీసుకుందాం. ఓకే, సర్వ్ చేసుకున్నాం ప్లేట్ లోకి. ఇప్పుడు మనం బీట్రూట్ తో గార్నిష్ చేసుకుందాము. అలాగే మనం కావాలంటే ఈ బీట్రూట్ ని బాయిల్ చేసుకుని ఇందులో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకేంటంటే ఈ సలాడ్ ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఒక 1 hour. పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, అంటే ఈ క్యారెట్ అవన్నీ క్రంచీగా వస్తాయి అన్నమాట. సో టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే, ఓకే.
రష్యన్ సాలడ్ విత్ పాస్తా టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, రష్యన్ సాలడ్ విత్ పాస్తా రెడీ అయిపోయింది. సో దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఒకసారి నోట్ చేసుకోండి. రష్యన్ సలాడ్ విత్ పాస్తాకు కావలసిన పదార్థాలు: పాస్తా, బీన్స్, పచ్చి బఠానీలు, మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్, గార్లిక్ విత్ పెప్పర్ మైని, ఆలు, క్యారెట్, బీట్రూట్, ఉప్పు. రష్యన్ సలాడ్ విత్ పాస్తా తయారు చేసే విధానం: ముందుగా ఒక పాన్లో నీళ్లు పోసుకుని బీన్స్ మరొక పాన్లో పాస్తాను ఉడికించుకోవాలి. ఈలోపు పెద్ద బౌల్లో అరకప్పు ఉడికించిన ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, మిరియాల పొడి, తగినంత ఉప్పును వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని ఉడికించిన బీన్స్ మరియు పాస్తాను వేసుకుని గార్లిక్ విత్ పెప్పర్ మైని మరియు ఫ్రెష్ క్రీమ్ రెండూ కలిపిన క్రీమ్ను 2 స్పూన్లు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని బీట్రూట్ తురుముతో గార్నిష్ చేసుకుని 1 గంట ఫ్రిడ్జ్లో ఉంచి సర్వ్ చేసుకుంటే సమ్మర్ స్పెషల్ మరియు హెల్దీ డిష్ రష్యన్ సలాడ్ విత్ పాస్తా రెడీ. రష్యన్ సాలడ్ విత్ పాస్తాకి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. చాలా 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 టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. మొత్తం హాఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంది. ఐ లవ్డ్ ఇట్. నాకైతే చాలా నచ్చింది. మరి నేను ఒక్కదాన్ని టేస్ట్ చేస్తే బాగుంటుందో, మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. నవీన గారు, నందిని గారు మనకి 2 డిఫరెంట్ టేస్టీ ఐటమ్స్ ని పరిచయం చేశారు కదా. వాళ్ళు ఇంత దూరం వచ్చి మన ఆహా ఏమి రుచిలో పార్టిసిపేట్ చేసి చక్కటి ఐటమ్స్ ని పరిచయం చేశారు. సో వాళ్ళని ఖాళీ చేతులతో పంపిస్తే ఎలా ఉంటుంది, బాగుంటది కదా. సో వాళ్ళ కోసం నా దగ్గర ఉంది గిఫ్ట్. గోలీ సిల్క్స్, ఎంజీ రోడ్, విజయవాడ తరపు నుంచి బ్యూటిఫుల్ సారీ మీకు. థ్యాంక్ యూ అండి. సో మరి సారీ ఎలా ఉందో చూడాలి కదా. చూసిద్దామా? నందిని గారు, సారీ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ మీకు చాలా బాగా సూట్ అయ్యాయి. వంట ఎంత చక్కగా ప్రిపేర్ చేశారు, సారీ కూడా మీకు బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, వన్స్ అగైన్ చాలా మంచి ఐటమ్ ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ. సో నవీన గారు, గోలీ సిల్క్స్, ఎంజీ రోడ్, విజయవాడ వారి తరఫు నుంచి మీకు ఈ బ్యూటిఫుల్ సారీ. సో సారీ ఎలా ఉందో చూద్దామా. సారీ ఎలా ఉంది, చాలా బాగుంది కదా, మీకు నచ్చిందా? నచ్చిందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత దూరం వచ్చి మాకు మంచి వంటను పరిచించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మన ఆహా ఏమి రుచిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ అని అనుకుంటున్నారు కదా, కాదు, మన ప్రోగ్రామ్ చూసి ఆదరిస్తున్న మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. అది ఎలా అనుకుంటున్నారా? యాజ్ యూజువల్ మేము అడిగే సింపుల్ క్వశ్చన్ కి సింపుల్ గా ఆన్సర్ ఎస్ఎంఎస్ చేస్తే మీరు గిఫ్ట్ గెలుచుకోవచ్చు. మరి ఇవాల్టి క్వశ్చన్ ఏంటంటే, నవీన గారు ప్రిపేర్ చేసిన వంట పేరేంటి? జీవై అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆన్సర్ స్పేస్ మీ ఊరు పేరు టైప్ చేసి 58585 కి ఎస్ఎంఎస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఎస్ఎంఎస్ పంపించిన వారికి 2 కపుల్ టికెట్స్ టు తిరుపతి. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై నందగోకుల్ ఘీ. సో ఆన్సర్ పంపిస్తారు కదా. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఆహా ఏమి రుచి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం. ఆన్సర్ దెన్, బై బై. సార్ నన్ను నమ్మండి సార్, సార్ ప్లీజ్ సార్. ఇక నీ చావుకి 10 సెకండ్లు మాత్రమే టైం ఉంది. నేను చెప్పేది నిజం సార్, నన్ను నమ్మండి సార్.